Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లేటు వయసులో గోరంట్ల లోకేష్ భజన అందుకే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ నేత, దాదాపు 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయనది. రాజమండ్రి కేంద్రంగా ఆయన పాలిటిక్స్లో ఎదిగారు. పార్టీ మారడం అంటేనే ఆయనకు తెలియదు. చంద్రబాబు 1995లో ఎన్టీఆర్ను పక్కకి నెట్టి చంద్రబాబు పార్టీని స్వాధీనం చేసుకున్నా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారు. తర్వాత తిరిగి చంద్రబాబు చెంతకు చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడరే కాదు, సిన్సియర్ కార్యకర్త కూడా. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏ విషయాన్ని మనసులో దాచుకోరు, కుండబద్దలు కొట్టేస్తారు. ఇటీవల రాజీనామా చేస్తానంటూ హంగామా చేసిన ఆయన కొంత రాజీ పడిపోయినట్లు కనపడుతోంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వెళ్ళిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సొంత నియోజకవర్గమైన అర్బన్కు వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలోని తన ప్రత్యర్థి ఆదిరెడ్డి అప్పారావును దెబ్బతీసే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. పార్టీ పదవుల్లో తన వారికి అన్యాయం జరిగిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామాకు సిద్ధపడ్డారు. పార్టీలో తనలాంటి వారికి చోటు లేదని ఆయన వ్యాఖ్యానించారు. తన వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదని అన్నారు. అంతేకాదు చంద్రబాబు పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా పిలిచి బుజ్జగించడంతో బుచ్చన్న కూలయ్యారు. ఇప్పుడు చంద్రబాబు కంటే లోకేష్ ఎక్కువ పవర్ఫుల్ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తించినట్లుంది. ఆదిరెడ్డి అప్పారావు వర్గాన్ని దెబ్బతీయడంతో పాటు తన లెవెల్ పార్టీలో మరింత పెరగాలంటే చిన్నబాబును మించిన రూట్ లేదని ఆయన తెలుసుకున్నట్లుంది. ఒకప్పుడు లోకేష్ నాయకత్వం వేస్ట్ అన్న బుచ్చన్న చివరకు లోకేష్ పుట్టినరోజుకు ఏకంగా ఒక పాటను రూపొందించి విడుదల చేశారు. ఇదంతా లోకేష్ మీద ప్రేమ కాదట. చిన్నబాబును ప్రసన్నం చేసుకుని ఆదిరెడ్డిని కంట్రోల్ చేయడానికే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లోకేష్ మీద ఈ స్పెషల్ సాంగ్ను తయారు చేసినట్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఇందులో లోకేష్ను వేరే లెవెల్లో పొగడడం విశేషం. లోకేష్ వలనే టీడీపీ అధికారంలోకి వస్తుందని గీతరచన సాగింది. మొత్తం మీద లేట వయసులో బుచ్చన్న ఆయో పట్టును పట్టారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.